శేషన్ గారు పాలు తీసుకురండి, అభిషేకం జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. ఏమైందిరా? బాయసాబ్ తమ్ముడు బాలనాయర్ని, వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సింహాద్రి పద, ఎక్కడికి రా. ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా. ఆ బాయసాబ్ వచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు.
సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజేలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు భాయిసాబ్ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు. నా భార్యను చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్ళి వాళ్ళందరినీ చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగును పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసే రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్. వాడికి అభిషేకం చేసి హారతలిచ్చారన్నా? పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా? వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరూ సంబరపడిపోతున్నారన్నా? రెండు రోజుల్లో మనందరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఏమంటారు సింహాద్రి? సింహాద్రి, ఎక్కడున్నావురా? నిన్ను చూడాలనుంది. నా కోసం కాదు, నీకు జై కొట్టి అభిషేకం చేశారే వీళ్ల కోసమైన రారా? నీకు మంచి నీళ్ళిస్తాను. నువ్వు జై కొట్టిన వాడిని పిరికి పందానే ఒక్క మాట అనరా, నీళ్ళిస్తాను. మా అన్న దాక్కోడు, త్వరలో వస్తాడు, నిన్ను వదలడు. రమను, రమన్రా. సింహాద్రి, నా మాట చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి. చెయ్యి తీయండి సింహాద్రి. వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. చేస్తా. పది మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం. సింహాద్రి, సింహాద్రి. వాడు వచ్చేలా లేడన్నా. వస్తాడు, వస్తాడు. నువ్వా? నువ్వా నా తమ్ముడిని చంపింది? నా వాళ్ళని వెంటాడి నరికావంటే కాకలు తిరిగిన గూండావనుకున్నాను. సరిగ్గా మూతి మీద మీసం కూడా మొలవలేదు కదరా. ఏం చూసుకుంటారో నీకు దమ్ము. నీ స్టేటు కాదు, నువ్వు పుట్టిన ప్లేసు కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు. ఎలా వచ్చిందిరా నీకంత రోషం? రా. నీ చావు చూడ్డానికి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందర్నీ రప్పించాను. మగాడివైతే ఎప్పుడు చూపించు నీ పవరేంటో. దాహం తీరిందా? తీరిందన్నా.
భాష నీ ఊరు అని నీలిగావు కదరా, ఒప్పుతున్నావే? ప్రాణభయంతో కొట్టుకుంటున్నావే? గుండె బెదిరి గుండాయిసం మీద పడిందా? రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా? కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా? నా కాలి దుమ్మంతా నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణభయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా, తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి బొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్నిపర్వతం బద్దలి పైకి లేస్తుంది. మాడిపోతావు. Mas aí, botão!